నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో ఈ వింతైన ఘటన చోటు చేసుకుంది తొలుత బ్యాటింగ్ చేస్తూ జోరు మీదున్న షఫాలీ వర్మ ధాటిగా ఆడుతున్న క్రమంలో తొమ్మిదవ ఓవర్లో ఆమెను అవుట్ చేసే అవకాశం వచ్చింది క్రీజు దాటి బయటకు వచ్చిన షఫాలీ వెనక్కి వచ్చేసరికి హిలీ బెయిల్స్ను పడగొట్టింది అయితే బెయిల్స్నైతే పడగొట్టింది కానీ ఆ పడగొట్టిన చేతిలో బాల్ లేదు ఎడమ చేతితో బంతిని అందుకున్న హిలీ కుడి చేతి మణికత్తుతో బేస్ను పడగొట్టింది ఆ తర్వాత మళ్లీ తన తప్పు తెలుసుకొని ఎడమ చేత్తో ఉన్న బంతితో వికెట్లను పడగొట్టబోయింది కానీ హిలీ కుడి చేత్తో బేస్ను పడగొట్టగానే షఫాలి క్రీజ్లోకి వచ్చింది నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ చేతిలో బంతిని ఉంచుకొని దానిని చేత్తో కానీ మణికట్టుతో గాని పడగొడితే అది అవుట్ కిందే లెక్క అలా కాక చేతిలో బంతి లేకున్నా హిలీ చేసినట్టు చేసినా అది అవుట్ కింద పరిగణించబడదు ఈ నిబంధనే షఫాలిని అవుట్ కాకుండా కాపాడింది ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై నాలుగు పరుగులు చేసింది ఆ తర్వాత ఆసీస్ పంతొమ్మిది ఓవర్లలోనే విజయ తీరాలకు చేరింది భారత పేసర్ రేణుకా ఠాకూర్ తొలి నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ఆసీస్ను భయపెట్టినా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులిచ్చుకోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో హిలీ రెండు క్యాచ్లను అందుకుంది ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనతను అందుకుంది టీ ట్వంటీలలో అత్యధికంగా వంద అవుట్లను నమోదు చేసిన తొలి వికెట్ కీపర్గా హిలీ చరిత్ర సృష్టించింది ఈ జాబితాలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని తొంభై ఒకటితో రెండో స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ కీపర్ సారా టేలర్ డెబ్బై నాలుగు క్వింటన్ డికాక్ డెబ్బై మూడుతో తర్వాత స్థానాల్లో ఉన్నారు